వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పట్టభద్రుల ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. మొదటి ప్రాధాన్యతలో మూడో రౌండు లెక్కింపు కొనసాగుతుంది. రెండో రౌండ్ ముగిసే వరకు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,671 ఓట్ల లీడ్లో ఉన్నాడు. రెండో రౌండ్ల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 70,785 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 56,114 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 24,239 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్కు 20,324 ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లలో కలిసి 15,126 చెల్లని ఓట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 192,277 మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇంకా 143,736 ఓట్లు లెక్కించాల్సి ఉంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్ల నుంచి 50%+1 గెలుపు కోటగా నిర్ధారిస్తారు. ఈ గెలుపు కోటాను తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎవరు సాధించకపోతే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతారు. ఇదే జరగాల్సి వస్తే తుది ఫలితం వెల్లడికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ప్రస్తుతం మూడో రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముగియబోతా ఉంది. మరికాపు అధికారికంగా ఫలితాలు కూడా వెల్లడి కాబోతోంది. మరొక రౌండ్ ఉంటుంది, నాలుగో రౌండ్. ఈ నాలుగో రౌండ్ లో 46,000 ఓట్లు లెక్క పెట్టారు. మొత్తం 336,000 ఓట్లు పోయినటువంటి నేపథ్యంలో వీటిని ఒక్కొక్క రౌండ్ కు 96,000 ఓట్ల చొప్పున మొత్తం నాలుగు రౌండ్లు లెక్క పెడుతున్నారు. ప్రస్తుతం మూడు రౌండ్లు పూర్తయ్యాయి. మూడో రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు మరి కాసేపట్లో రాబోతా ఉన్నాయి. నాలుగో రౌండ్ కూడా ఈ రోజు రాత్రి 8 గంటలకు పూర్తి చేస్తామని కూడా ఆరో అధికారులు చెప్తా ఉన్నారు. ఫలితంగా 10 గంటల ప్రాంతంలో మొత్తం మొదటి ప్రాధాన్యత ఓట్ల సంబంధించినటువంటి ఓట్లను లెక్కింపు చేసి అందులో చెల్లిన ఓట్లను చెల్లని ఓట్లను వేరువేగా చేసి అభ్యర్థి గెలవాల్సినటువంటి కోటను నిర్ణయిస్తామని కూడా ఆరో అధికారి వెల్లడించడం జరిగింది. అయితే కౌంటింగ్ అంతా కూడా చాలా మందకొడిగా సాగుతా ఉంది. బ్యాలెట్ పేపర్లు కావడం మొత్తం ఎక్కువ బరిలో ఉండడం, ఆ బ్యాలెట్ పేపర్ కూడా ఒక న్యూస్ పేపర్ అంతా పెద్దగా ఉండి ఫోల్డింగ్ సంబంధించినటువంటి ఇష్యూ రావడంతో లేట్ అవుతా ఉంది. దీంతో పాటు చెల్లని ఓట్లు నిర్ధారించే క్రమంలో అక్కడ ఏజెంట్లకు అభ్యర్థులకు అక్కడ సిబ్బందికి కొంత వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ప్రతి ఓటును తీక్షణంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అది చెల్లిన ఓట చెల్లని ఓట నిర్ధారిస్తున్నారు. కాబట్టి కొంత ఆలస్యం అవుతా ఉంది. చెల్లని ఓట్ల విషయంలో అభ్యంతరం చెప్పినట్టయితే దాన్ని మళ్ళీ ఆరో టేబుల్ తీసుకొచ్చి ఆర్ఓ ఫైనలైజ్ చేసిన తర్వాతనే వాటిని చెల్లిన ఓట్ల చెల్లని ఓట్ల అనేది నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క ఇష్యూలో దాదాపు 1/2 గంట సమయం పడుతూ ఉంది. దీంతోనే ఒక్కొక్క రౌండ్ దాదాపు 8 గంటల పాటు కూడా పడుతుందని కూడా ఆరో అధికారులు చెప్తా ఉన్నారు. ఇక హోరాహోరీగా నడుస్తా ఉంది కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ అనేది మనకు కనిపిస్తా ఉంది. హోరాహోరీగా డిఎన్టీడి అన్నట్టుగా ఈ కౌంటింగ్ ఫలితాలను కూడా మనకు ఎరగబోతా ఉన్నాయి. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో 12 జిల్లాలు ఉన్నాయి. ఈ 12 జిల్లాలో కూడా 32 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 5 ఎంపీలు ఉన్నారు, దాదాపు 5 మంది మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి చాలా దూకుడుగా చాలా ధీమాగా ఈ ఎన్నికల్లో పోటా పోటీని ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈటుగా కేవలం 5,000 ఓట్ల తేడాతో మాత్రమే ఇక్కడ బరిలో ఉండడం జరిగింది. 5,000 ఓట్ల తేడాతో మాత్రమే నువ్వానీ అన్నట్టుగా ఫలితాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలువడుతా ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో అధికార యంత్రాంగం, అదేవిధంగా పెద్ద ఎత్తున మంత్రులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టభద్రులు జయకొట్టారని చెప్పాలి. పట్టభద్రులు ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో ఎవరు ఓట రీచ్ కాదు కాబట్టి రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది అనివార్యమైంది. ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ఈ రోజు అర్ధరాత్రి కూడా ప్రారంభమవుతుందని కూడా చెప్తా ఉన్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కానీ చేపడితే బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. బీఆర్ఎస్ పార్టీ విజయం నలైపై నడకలాగానే ఉంటుంది. ఎందుకంటే 1,10,000 ఓట్లు కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వస్తే మిగిలినటువంటి 50-60,000 ఏదైతే సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు లెక్క పెడతారో అందులో సగానికి మించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి నమోదైనటువంటి పరిస్థితిని కూడా మనం గమనిస్తా ఉన్నాం. దీంతో సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్తో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయ దుందుబి మోగించబోతా ఉన్నారు, తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటా ఉన్నారు. ఎప్పటిలాగానే ఆనవాయితీ ప్రకారం నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తా ఉంది.
ఈసారి కూడా ఉప ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నటువంటి అంచనాల్లో పార్టీ శ్రేణులు కార్యకర్తలు చాలా ఉత్సాహంగా మనకు కనపడతా ఉన్నారు, ధీమాతో మనకు కనపడతా ఉన్నారు. ప్రస్తుతం మూడో రౌండ్ సంబంధించిన టాబ్యులేషన్ జరుగుతూ ఉంది, మరికాసేపట్లో అధికారికంగా ఫలితాలు వెల్లడిస్తామని కూడా ఆరు అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.